రాష్ట్రంలో పట్టభద్రుల మండలి ఎన్నికల అభ్యర్థుల ఎంపికకు ఏడుగురు సీనియర్లతో పీసీసీ కమిటీ వేసేది ఎమ్మెల్సీ రెడ్డి నేతృత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి భట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి పొన్నం ప్రభాకర్ కుసుమకుమార్ అజారుద్దీన్ సభ్యులుగా కమిటీ పనిచేస్తోంది రెడ్డి కమిటీ రెండు మండలి స్థానాలకు ఆశావానలు పరిశీలించి ఎంపిక చేసిన పేర్లను అధిష్టానానికి సిఫారసు చేస్తుంది కమిటీ సిఫారసు ఆధారంగానే అధిష్టానం అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకుంటుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు జరగబోతున్న పట్టభద్రులకు సంబంధించిన రెండు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొనసాగిస్తోంది ఇందులో భాగంగానే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ఒక కమిటీని ఏర్పాటు చేసింది ఆ కమిటీ కన్వీనరు చైర్మన్ మనతో జీవన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన సార్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక పైన ప్రత్యేకంగా ఒక కమిటీ వేసింది అసలు ఏంటి కమిటీ పాత్ర ఏంటి కమిటీ అనేది ఏముంది ఇప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ గారు ఉందో వారికి కొంత తోడు ఉండటానికి ఇటు వర్కింగ్ కమిటీ సభ్యులే కానీ అంటే గతంలో కరీంనగర్ పట్టభద్రల నియోజకవర్గంలో నుండి ఎంపికైనా నేను కొంత నా అనుభవంతోనే ఏదైతుందో వారికి సహకరించే విధంగా దీని ఒక కమిటీగా రూపొందించుకోవడం జరిగింది అట్లా వాస్తవంగా ఈ పర్టికులర్ కాన్స్టిట్యున్సీ ఈ ఎమ్మెల్సీ పరిధిలో ఉండేటువంటి మూడు జిల్లాలకు సంబంధించిన అందరి అభిప్రాయాలను తీసుకొని ఆ అభిప్రాయాలను క్రోడీకరించి దానికి అనుగుణంగా ఏదైనా ఏకాభిప్రాయం వస్తే సంతోషం వెల్కమ్ ఏకాభిప్రాయం రాని పరిస్థితులలో కమిటీ హైకమాండ్ నివేదిస్తే హైకమాండ్ విల్ టేక్ సూన్ మన హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ నియోజకవర్గం గానీ నల్గొండ ఖమ్మం వరంగల్ నియోజకవర్గం గానీ ఈ రెండింటిలో ఎంత మంది ఆశావహులు బరిలో ఎదుగుతామని ముందుకొచ్చారు అంటే లిస్ట్ ఉంది సార్ నేను పర్టికులర్ పేర్లేని కాదు అక్కడో పది మంది ఇక్కడో పది మంది ఇచ్చిండ్రు ఈజీగా ఈవెన్ మోర్ దాన్ ఇట్ ఆల్సో సీనియర్లందరినీ కూడా సంప్రదింపు చేయడం జరుగుతుంది ఎందుకంటే రేపు ఎన్నికల్లో బాధ్యత చేపట్టాల్సింది వాళ్ళు కాబట్టి ఏదిందో వాళ్ళ యొక్క ఆలోచన కూడా పరిగణలోకి తీసుకొని ఒక అభిప్రాయం రావాలనే ప్రయత్నం కొనసాగుతున్నది నిన్న సీనియర్లతో మీటింగ్ జరిగింది ఈవేళ జరిగింది నిన్న కొంతమందితో అంటే దాదాపు ఈ హైదరాబాదు మహబూబ్నగర్ రంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన వాళ్ళందరితో కూడా వన్ టు వన్ మాట్లాడారు మళ్ళీ ఈరోజు కూడా కొనసాగుతుంది ఈ వన్ టు వన్ను మాట్లాడిన అభిప్రాయాలను ఏ విధంగా మీరు పరిగణలోకి తీసుకోగలుగుతారు నిన్న ఏదైతుందో మీరు అన్నట్టు హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ వరకు కొంత జరిగింది నిన్న రెస్ట్ నల్గొండ వరంగల్ ఖమ్మం సంబంధించి ఈ రోజు అభిప్రాయం తీసుకోవడం జరుగుతుంది అయిపోయిన తదుపరి ఏదైతుందో ఈ రెండు శాస్త్ర మండలి నియోజకవర్గాలకు సంబంధించి ఒక అభిప్రాయానికి ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ వర్కింగ్ కమిటీ సభ్యులతోనే గానీ అభిప్రాయానికి వచ్చి వారు వారి నివేదికను ఏసీసీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ గారికి నివేదిస్తే వారు అల్టిమేట్ పుట్ పుట్టిడ్ బిఫోర్ ది హైకమాండ్ అండ్ హైకమాండ్ విల్ టేక్ డిసిషన్ అందుకే మనకు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్ అభిప్రాయాలన్నీ తెలుసుకుంటారు అయిపోయిన తర్వాత ఆయనే ఒక ఇద్దరు చేసి హైకమాండ్ మాకు పంపే అవకాశం ఉంది కానీ అలా చేయకుండా మళ్ళీ కమిటీని ఎందుకు వేసినట్టు యాక్చువల్లీ ఏదైతుందో స్టేట్ పార్టీ అభిప్రాయాన్ని కూడా తీసుకోవటం సహజం ఈ కమిటీ మొత్తం ఎంతమందిని మందిని ఒక్కొక్క నియోజకవర్గానికి ఎంత మందిని ఎన్నిక చేస్తుంది ఏ ప్రాధాన్యత అంశాలను పరిగణలోకి తీసుకొని చేస్తుంది నెంబరింగ్ అని కాదు ఫర్ లోక్ సభ ఫర్ అసెంబ్లీ ఆర్ ది డిసిసి ప్రెసిడెంట్స్ ఆర్ ఇన్ అదర్ సీనియర్ లీడర్స్ ఆర్ దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు గివ్ దిర్ ఒపీనియన్ అల్టిమేట్ గా ఏదైతుందో రేపు ఎన్నికల్లో ప్రచార బాధ్యత చేపట్టేది ఈ విజయానికి ఏదైతుందో గెలుపుకు అండగా నిలిచేది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాబట్టి వారి యొక్క ఆలోచన కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పే ఇది బ్రాడ్ సెన్స్ సేకరణ జరుగుతుంది తప్ప దాన్ని ఏదైతేందో వేరే ఇతరత్ర ఢీలే అవుతుందని చెప్పిన భావించడం వీళ్ళు టీఆర్ఎస్ గానీ బిజెపి గానీ వాళ్ళు కూడా అభ్యర్థులు నిలబెట్టే అవకాశం ఉండదు అంటే వాళ్ళకు ధీటుగా ఉండే అభ్యర్థుల్ ఎంపీ చేసే అవకాశం ఉండదు లేకపోతే మీ పార్టీలో ఏకాభిప్రాయం కోసము ప్రయత్నాలు జరుగుతున్నాయా

వరంగల్ ఈ రెండు పట్టభద్రుల మండలి నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక పైన నిన్నటి నుంచి కసరత్తు జరుగుతోంది ఈ వేళ సాయంత్రానికి ఈ కసరత్తు పూర్తి అవుతుంది దీనికి సంబంధించి ఏదైతే కమిటీ ఏర్పాటు చేసిందో ఆ కమిటీలో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని కొన్ని పేర్లను అధిష్టానానికి పంపించి పంపించనున్నట్లు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్తున్నారు దీనికి సంబంధించి త్వరలోనే ఒక నిర్ణయం కూడా వస్తుందని చెప్పేసి ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కెమెరామ్యాన్ శ్రీనివాస తిరుపాల్రెడ్డి హైదరాబాద్